నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ జీఆర్సీ ఫంక్షన్ హాల్లో జరుగుతోంది. ఈ వేడుకకు నందమూరి కుటుంబంతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అభిమానుల సమక్షంలో అట్టహాసంగా వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, బాబాయ్ని చూస్తుంటే పెద్దాయన గుర్తొస్తున్నారు. ఆ మహానటుడు కుటుంబంలో నేనొక సభ్యుని అని చెప్పుకోవడం గర్వకారణం. చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో ఆ మహానటుడిని తాతయ్య అని పిలిచేవాణ్ణి. కానీ ఆయన గురించి తెలిసిన తర్వాత రామారావు గారనో అన్నగారనో సంబోధించడం మొదలుపెట్టాను. ఆ మహానుభావుడి చరిత్ర మా తర్వాత తరానికి కూడా తీసుకెళ్తున్నారు బాబాయ్. ఆ విషయంలో నాకు చాలా గర్వంగా ఉంది. బాబాయ్ నటించిన సినిమాలు నేను ఎన్నో చూశాను, కానీ మొదటిసారి ఆయనలో మా తాతగారిని చూసుకున్నాను. ఈ సినిమా విజయం సాధించిన తర్వాతే మొదలైంది. చరిత్రకు విజయాలు అపజయాలు ఉండవు, చరిత్ర సృష్టించడమే ఉంటుంది. బాబాయ్ కన్న కళకు చేదోడు వాదోడుగా నిలిచాడు క్రిష్. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు అంటూ వెల్లడించారు. బాలయ్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేశారు. రెండు భాగాలుగా రూపొందిస్తున్న ఈ సినిమా ముందుగా కథానాయకుడు రూపంలో జనవరి 9న విడుదల చేస్తుండగా, మహానాయకుడు కథను ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.